ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైకాపాలో 8 ఎమ్మెల్యేలు గెలిపించారు. తెలుగుదేశం పార్టీలో పెద్దైనా పెద్దైనా అని చెప్పుకున్న వ్యక్తి ఏకంగా వైకాపా పార్టీలో చేరారు. అంటే 9 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, టిటిడి చైర్పర్సన్ కూడా వాళ్ళందరూ కలిసి ప్రకాశం జిల్లాకి పీకిందేంటి పొడిచిందేంటని ఈ సభాముఖంగా నిలదీస్తున్నా. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు మేం చేసిన అభివృద్ధి, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు ఈ లోకేష్ సిద్ధం, మీరు సిద్ధమా అని వైకాపా నాయకులను అడుగుతున్నా. 9+2 ఎంపీలు రండి, 9+2 ఎంపీలు రండి, మీ లోకేష్ సింగిల్ గా వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే వెలగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని సైకో జగన్ హామీ ఇచ్చాడు. వెలగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా? పూర్తయిందా? అదేవిధంగా నడికుడి కాళహస్తి రైల్వే ప్రాజెక్ట్ పనులు పూర్తయినా? లేదు. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పక్కదారి మళ్లించాడు ఈ సైకో జగన్. రాయల్టీలు, కరెంటు ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచి ఏకంగా గ్రనైట్ పరిశ్రమను కూడా దెబ్బతీశాడు ఈ సైకో జగన్. దోనకొండ వద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసేదానికి ఆనాడు బాబు గారు ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కిచ్చాడు ఈ సైకో జగన్. ఇంకా ఏకంగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయినాయి, నీరు మొత్తం పోయింది. ఈ సైకో జగన్ చేతకంతనం వల్ల ఆ ప్రాజెక్టు కూడా ఈ రోజు ప్రమాదంలో పడింది. 12,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీని ఆనాడు ప్రకాశం జిల్లాకి తీసుకొస్తే ఆ ప్రాజెక్ట్ ని పక్క రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్. అద్దంకి అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. 2,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఎప్పుడు లేని విధంగా అద్దంకిని అభివృద్ధి చేసి చూపించింది ఈ ప్రకాశం పులి రవి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, సింగరకొండలో ఐటీఐ కాలేజు, ఇండోర్ స్టేడియం నిర్మించాము. అద్దంకి ప్రజల దాహం తీర్చేదానికి పోరాడి పోరాడి 80 కోట్ల రూపాయలతో శాశ్వతంగా తాగునీటి పథకం తీసుకొచ్చాము. రైతులు పండించిన పంట దళారుల చేతికి వెళ్లకుండా రాష్ట్రంలోనే మొదటి అన్నగారి సంత కూడా అద్దంకిలో ఏర్పాటు చేస్తాం జరిగింది. రాష్ట్రంలోనే ఇంకా ఇక్కడున్న ప్రకాశం శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఈ మాట చెప్తే బాధపడతారేమో. రాష్ట్రంలోనే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించుకున్నాడు ఈ రవి. రాష్ట్రంలోనే ఎక్కువ జలసిరి బోర్లు కూడా వేసింది అద్దంకిలోనే. ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకి 90% సబ్సిడీతో మోపెడ్లు, ఆటోలు, వలలు కూడా అందించాం. సాగునీరు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. వైకాపా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అద్దంకి ఏం చేశారని ఈ సభాముఖంగా నాయకులందరూ నేను అడుగుతున్నా. అద్దంకి ప్రజలంటే జగన్ కి చాలా కోపం, అందుకే అద్దంకిని అనాథగా వదిలేశాడు.
पेद्दा साइको नी चूसे अद्दंकीलो पिल्ला साइकोलु तयारयार गत नालगेल मूडु नेलगा अद्दंकीनी अड्डगोलुगा दोचुकुंटुन्नाडु ఈ పిల్ల సైకిల్ అవినీతి గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా సరిపోతుంది. గుండ్లకమ్మ కొట్టుకుపోయి ఈ సంవత్సరం అయినా ఆ ప్రాజెక్టుకి గేట్లు పెట్టలా. అప్పుడు నాకు అర్థమైంది ఆ ప్రాజెక్టులు ఇసుక దోచుకునేదానికే ఈ పిల్ల సైకిల్ గేట్లు పెట్టుకున్నా అడ్డుకుంటున్నారు. ఏకంగా వీల కకృతి వల్ల 13 గ్రామాల మత్స్యకారులు ఉపాధి కోల్పోతం జరిగింది. సెంట్ స్థలాల పేరుతో ఇక్కడున్న పిల్ల సైకోలు పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు. ఏకంగా ఎకరం 10 లక్షలు కొని 27 లక్షలకి ప్రభుత్వానికి అమ్మేశారు ఈ పిల్ల సైకోలు. రేషన్ బియ్యని కూడా వదలబెట్లా. కషాయపురం గ్రామంలో శివారెడ్డి రైస్ మిల్ ద్వారా రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి ఈ పిల్ల సైకోలు తరలిస్తున్నారు. దేవుడిని కూడా వదలబెట్టలేదు ఈ పిల్ల సైకోలు. సింగరకొండలో ఉన్న పుణ్యక్షేత్రం అక్కడున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి షిఫ్ట్ ఆపరేటర్ వాచ్మెన్ అంగన్వాడి పోస్ట్ ప్రతి ఉద్యోగం కూడా ఈ పిల్ల సైకోలు రేట్ కార్డు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. ఇంకా ఏకంగా గ్రనైట్ యజమాన్ నుంచి ప్రతి టిప్పరికి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ పిల్ల సైకోలు. ఇంకా మల్లైపాలెంలో గిరిజనులు నివసిస్తున్న 15 ఎకరాలు కూడా గ్రనైట్ ఉందని ఈ పిల్ల సైకోలు ఏకంగా స్వాహ చేశారు. ఇక్కడున్న ప్రజలందరికీ తెలుపుతున్నా ఈ సైకో జగన్ పని అయిపోయింది. 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తాం ఖాయం భారీ భారీ మెజారిటీతో ప్రకాశం పులి రవిని గెలిపించాలని మిమ్మలందరూ నేను కోరుతున్నా. భారీ మెజారిటీతో ప్రకాశం పులిని గెలిపించి పంపించండి. అద్దంకిని మళ్ళీ ప్రకాశం జిల్లాకి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు వైవి సుబ్బారెడ్డి గారి తండ్రి పేరుపై ఏర్పాటు చేసిన పోలిరెడ్డి కొరిసిపాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జగన్ చేయలేకపోయాడు. ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఆపేసిన భవాన్సీ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాము. వాటర్ గ్రిడ్ ద్వారా నది నుంచి నీరు తీసుకొచ్చి ఎస్ఎస్ ట్యాంక్ లో పెట్టి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గుండ్లకమ్మ బ్రిడ్జ్ పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో కొత్త బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం. గుండ్లకమ్మ ముంపు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నాకొచ్చి తెలిపారు. వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సాగర్ మైనర్ మేజర్ కాల్వ రిపేర్ చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందజేస్తాం. తిట్కో ఇల్లు మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులు కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. వరి సుబాబులు జామాయిల రైతుల కష్టాలు నేను నేరుగా తెలుసుకున్నా. ఎన్నికల ముందల జామాయిల సుబాబు రైతులకి తన్నుకి 5,000 రూపాయలు ఇస్తానన్న ఈ సైకో జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఆ రైతులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, పెట్టుబడి తగ్గిస్తాం, గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం.
ఇంకా అద్దంకి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇటుక పరిశ్రమ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు కల్పించి మిమ్మల్ని మేము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. ఇంకా రాయల్టీలు విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించి గ్రనైట్ పరిశ్రమను కూడా ఆదుకుంటాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అద్దంకి ప్రజల కోసం పోరాడుతున్న ప్రకాశం పులిని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. సమస్య పరిష్కరించమని ఈ ప్రభుత్వాన్ని అడిగితే రవికి అనేక ఇబ్బందులు పెట్టింది ఈ ప్రభుత్వం. తరతరాలుగా క్వారింగ్ చేస్తున్న రవి మైన్లు కూడా మూయిపించింది ఈ ప్రభుత్వం. కానీ రవి ఒకే ఒక మాట చెప్పాడు, అదేంటో తెలుసా? ఫ్లూటు జింక ముందల ఊదు, ప్రకాశం పులి ముందల కాదు. వైసీపీ నాయకులు ఎంత చెత్త వాళ్ళనో చెప్పాలని దానికి ఒకే ఒక ఉదాహరణ చాలు. నిన్న ఇక్కడ పాదయాత్ర వస్తుందని తెలుసు, పెద్ద పోటుగాడులాగా వచ్చి ఫ్లెక్సీలు చెంపుతారా? అరే మీ పార్టీయే వెంటిలేటర్ పైన ఉందయ్యా. రేపు అధికారంలోకి వచ్చిన షాక్ కి మీ పార్టీ సచ్చిపోతాం ఖాయం. అయినా మీరు మా పసుపు జెండా చూస్తేనే ఉచ్చపడే బ్యాచ్. మీరు మా పాదయాత్రను అడ్డుకుంటారా? ఇట్లనే మాట్లాడారు, ప్రొద్దుటూరులో గుడ్డి వేసేదానికి వస్తే ఆమ్లెట్ వేసి పంపించాం. కనీసం వాళ్ళని పరామర్శించేదానికి మీ నాయకుడు కూడా ఫోన్ చేయలా. గతంలోనే చెప్పా, సాగనిస్తేది పాదయాత్ర, అడ్డుకుంటేది వైకాపాకి అంతిమ యాత్ర. ఇక్కడ ఉన్న అద్దంకి ఆగబ్బా, ఎమ్మ స్పీడ్ లో ఉన్నారు మీరు. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా కేసులు పెట్టినా భయపడకుండా, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాగా కాపలా కాస్తున్న పసుపు సైన్యాన్ని అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. మిమ్మల్ందరినీ నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, ఉందా? తెచ్చారా బుక్కు? ఇదిగో ఎర్ర బుక్, ఎర్ర బుక్ ఉంది. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యంపై దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్నా. వచ్చేది పసుపు ప్రభుత్వమే. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, జైలుకు పంపించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు. అన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు. ఎక్కడున్నాబా? చెప్తా. అన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీతో సా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా అద్దంకి ప్రజలందరికీ హామీ ఇస్తూ మళ్ళీ గుర్తు చేశాడు, ప్రకాశం పులి. అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపాలని. కలపాలంటే ఒకే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటో తెలుసా?
అద్దంకిలో భారీ మెజారిటీతో ఈ ప్రకాశం పులిని గెలిపించండి. మేము గెలిచిన మొదటి 100 రోజుల్లో అద్దంకిని ప్రకాశం జిల్లాలో పెట్టే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నన్న హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. చూడబా వర్ణ దేవుడు కూడా చల్లటి చల్లిస్తున్నాడు. ఇది ఇది పసుపు కండువ గొప్పతనం. ఈ యువగలం ఎక్కడ అడుగు పెట్టినా వర్ణదేవుడు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నాడు. సైకోపోవాలి, 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 సైకోపోవాలి.